మూడు ప్రాజెక్టులు సెట్స్ మీద పెట్టాడు ప్రభాస్ ఆదిపురుషుతో కూడా కలుపుకుంటే నాలుగు చిత్రాలు ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది జూన్ నెలలో విడుదల కానుంది ప్రాజెక్టుకి సలార్ రాజా డీలెక్స్ చిత్రాకరణ జరుపుకుంటున్నాయి వీటిలో ఆదిపురుష్ మూవీ మీద అస్సలు అంచనా లేవు కనీసం ఫ్యాన్స్ కూడా ఆ మూవీ కోసం ఎదురు చూడడం లేదు టీజర్ చూసి వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేశారు దానికి తోడు వివాదాలు ప్రాజెక్టు మీద హైపోయేలా చేశాయి ఆదిపురుష్ రూపంలో ప్రభాస్ మరో ఫ్లాప్ చూడబోతున్నాడని పలువురు వాదన తో పాటు రాజా డీలెక్స్ మీద కూడా అంచనాలు లేవు నిజానికి ఈ ప్రాజెక్టు వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు బాహుబలి టూ తర్వాత ప్రభాస్ చేసిన సాహో రాధేష్ చిత్రాలు తెరకెక్కించిన సుజిత్ రాధాకృష్ణ అనుభవం లేదు అందుకే ప్రభాస్ వంటి టాప్ స్టార్ చేయలేకపోయారనే ప్రచారం జరిగింది ఈ క్రమంలో దర్శకుడు మారుతికి ఆఫర్ ఇవ్వడం అవసరమా అని పెదవి విరిచారు మారుతి ఇంతవరకు ఒక స్టార్ హీరో తో మూవీ చేయలేదు అలాగే ఆయన ట్రాక్ కూడా బాగోలేదు మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన మంచి రోజులు వచ్చాయి పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి ఆయన ట్రాక్ కూడా సరిగ్గా లేదు మార్తి ప్రాజెక్ట్ చేయకండి అని సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు ప్రభాస్ ఇంట్రెస్ట్ ఏమిటో తెలియదు కానీ మార్తీకి ఆఫర్ ఇచ్చారు రాజా డీలెక్స్ షూటింగ్ కూడా మొదలైంది రాజా డిలెక్స్ షూటింగ్ దాదాపు సెట్స్ లో పూర్తి చేయనున్నారట అనూయంగా ఇది కామెడీ హారర్ మూవీ అంటున్నారు ఈ జోనర్ ప్రభాస్ కి ఎలా సెట్ అవుతుందో అనే వాదన కూడా ఉంది కాగా రాజా డిలెక్స్ మూవీ కి సంబంధించిన ఒప్పెక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఫోటోలో ప్రభాస్ లుక్ కొంచెం విభిన్నంగా ఉంది బాగా గడ్డం జుట్టు పెంచుకుని ఉన్నాడు ప్రభాస్ పక్కన హీరోయిన్ రిద్ది కుమార్ ఉంది అంత పెద్ద స్టార్ పక్కన రిద్ది కుమార్ ఏంటని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ మరో ఇద్దరు హీరోయిన్లట మారుతి రాజా డిలెక్స్ పేరుతో వండుతున్న ఈ కిచిడి టెస్ట్ ఎలా ఉంటుందో చూడాలి